రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా కష్టపడి చేసిన రంగస్థలం మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పక్కా విలేజ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకి సుకుమార్ ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యే అన్ని అంశాలను జోడించాడు. దీంతో రిలీజ్ అయిన అన్ని ఏరియాల నుంచి ప్రీమియర్స్తోనే పాజిటివ్ టాక్ సినిమా సొంతం చేసుకుంది. అందరూ చెప్పే మాట ఒక్కటే, రామ్ చరణ్ యాక్టింగ్ ఇరగదీశాడని. చెవిటివాడి పాత్రలో జీవించాడనే చెప్పాలి. ఇక రామ్ చరణ్ యాక్టింగ్ కాకుండా సినిమాలో మిగతా ప్లస్ పాయింట్స్ ఏంటో చూద్దాం. సుకుమార్ రాసుకున్న అద్భుతమైన కథ, సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషనల్ సీన్స్, ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ ఎపిసోడ్స్ బలంగా ఉండడం, సమంత అనసూయ ఆది జగపతి బాబు క్యారెక్టర్స్, దేవిశ్రీ సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది, రత్నవేలు కెమెరా మ్యాజిక్ ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని ఇస్తుంది, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు అత్యద్భుతమనే చెప్పాలి. మైనస్ పాయింట్స్ ఇవి పెద్దగా లేవనే చెప్పాలి. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడాల్సింది టీం. జిగేల్ రాణి పాటతో ఇంకా ఊపు తెప్పించాల్సింది. చరణ్ హీరోయిజంని ఇంకాస్త ఎలివేట్ చేయాల్సిందని ఫీల్ అవుతాం. ఇవి మినహాయిస్తే రామ్ చరణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలబడిపోతుంది. చిరంజీవి చెప్పినట్టు ఈ సినిమాకు అవార్డులు రాకపోతే నిజంగా అన్యాయం జరిగినట్టే. ఏది ఏమైనా రంగస్థల చిట్టిబాబు ఈ సినిమాతో సమ్మర్ సీజన్లో రాబో చిత్రాలకు కొత్త ఊపునిచ్చాడు.